హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నది ఏకే టెక్నికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది క్రాంప్టన్ కంపెనీది 9 వాట్స్ ఎల్ఈడి బల్బు. ఇది వెలగట్లేదు. దీన్ని ఎలా రిపేర్ చేయాలో చూద్దాం. ఇది సిరీస్ హోల్డర్ బోర్డు, సిరీస్ బోర్డు అక్కడ ఉంది. ఇప్పుడు మనం ఎల్ఈడి ఏదైనా చెక్ చేయాలంటే సిరీస్ బోర్డులోనే చెక్ చేయాలి. ఇప్పుడు ఇది చెక్ చేద్దాం. అంటే ఈ హోల్డర్లో వోల్టేజ్ వస్తుందా లేదా. ఓకే ఫ్రెండ్స్, వస్తుంది. చాలా లైట్ లైట్గా వెలుగుతుంది. ఇప్పుడు ఈ డిఫ్యూజర్ ఓపెన్ చేసి ఏమైందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అన్ని ఎల్ఈడిస్ చెక్ చేయాలి. ఖరాబ్ అయిన ఎల్ఈడికి లోపల ఒక చిన్న బ్లాక్ కలర్ మచ్చ ఉంటుంది. ఫస్ట్ మనం మల్టీమీటర్ నుంచి వోల్టేజ్ సర్కిట్ డ్రైవర్ నుంచి వస్తుందా లేదా చెక్ చేద్దాం. మల్టీమీటర్ 200 రేంజ్లో పెట్టుకోవాలి. వోల్టేజ్ కరెక్ట్గా వస్తుంది డ్రైవర్ సర్క్యూట్ నుంచి. ఇప్పుడు మనం ఎల్ఈడిని ఒక్కొక్కటి షార్ట్ చేసుకుంటా చెక్ చేద్దాం. ఇలాంటి ట్వీజర్ ఒకటి తీసుకొని మనం కరెంట్ షార్ట్ కొట్టకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ఎల్ఈడిని షార్ట్ చేసుకుంటూ పోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎల్ఈడి ఖరాబ్ అయింది. ఇది ఇప్పుడు ఎల్ఈడిని తీసేసి మనం సాల్డరింగ్ షార్ట్ చేసినా కూడా నడుస్తుంది, కానీ ఎక్కువ రోజులు నడవదు. లేదంటే MCPCB అన్న మార్చాలి, మార్కెట్లో దొరుకుతుంది. ఇప్పుడు ఎల్ఈడిని రిప్లేస్మెంట్ కూడా చేయొచ్చు. నా దగ్గర సేమ్ వర్డ్ ఉంది, సేమ్ వోల్టేజ్ ఎల్ఈడిస్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే IN4007 డయోడ్ ఒకటి తీసుకోండి.
ఇప్పుడు దీన్ని రిమూవ్ చేద్దాం, తీసేద్దాం. ఇక్కడ టూ సైడ్స్ కనిపిస్తున్నాయి, ఆ చిన్నది ఒకటి పెద్దది ఒకటి. చిన్న సైజ్ ఏమో ప్లస్, పెద్ద సైజ్ ఏమో మైనస్. ఈ డైడ్ని కూడా ప్లస్ మైనస్ అనేది ఉంటుంది, యానోడ్ కేథోడ్ అని. అయితే నీకు అది ఎట్లానో చూపిస్తాను. ఇప్పుడు మల్టీమీటర్లో బజర్ రేంజ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ డయోడ్ ఇలా చెక్ చేస్తే అక్కడ వాల్యూ చూపిస్తుంది కదా. ఇది ఒక సైడ్ వాల్యూ చూపిస్తుంది, మళ్ళీ ఇట్లా తిప్పి పెడితే చూపించదు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కొద్దిగా, బ్లాక్ సైడ్ ప్లస్సా ఈ పట్టి ఉన్న సైడ్ ప్లస్సా అని. కాకపోతే మనం ప్లస్ ఎక్కడ సైడ్ పెడుతున్నాం అదే ప్లస్, అంటే బ్లాక్ సైడ్ అని ఉంటుంది. బ్లాక్ సైడ్ నుంచి వైట్ సైడ్కు పాస్ అవుతుంది అన్నమాట కరెంట్. ఇది ప్లస్ కాబట్టి ఇటు సైడ్ పాస్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు మనం ఇది డయోడ్ని ఒక సైడు సాల్టింగ్ చేసి చూద్దాం. ఇది ఖాళీదే, ఇది టూ సైడ్స్ ఇట్లా జాయింట్ కాకుండా చూసుకోవాలి. నీకు సిరీస్ బోర్డు లాగా పెట్టి చూపిస్తాను. ఇది ఒక సైడ్ ఫస్ట్ సాల్టింగ్ చేసి చూద్దాం. ఇప్పుడు ఒక సైడ్ చేసినాం కదా, ఒకవేళ వెలుగుతానేమో ఓకే, లేదంటే మళ్ళీ రివర్స్ సాల్టింగ్ చేసి చూడాలి. ఓకే ఫ్రెండ్స్, సక్సెస్ అయింది. ఈ డయోడ్ ఉండడం కారణం వల్ల ఏంటంటే వోల్టేజ్ డ్రాప్ అవుతుంది, ఛాన్ రోల్ కూడా వస్తుంది.
ఇప్పుడు దీన్ని డిఫ్యూజర్ పెట్టి చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. బెల్ బటన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మేము పెట్టే వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.